ఉద్యోగులకు పెన్షన్స్కి అందరికీ గుడ్ న్యూస్. డిఏ చెల్లించడానికి ఈసీ గ్రీన్ సిగ్నల్ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ చెల్లించడానికి ఎలక్షన్ కమిషన్ అనుమతి ఇచ్చింది. అక్టోబర్ నెల నుంచి డిఏ చెల్లించడానికి అభ్యంతరం లేదని తెలిపింది. అయితే ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు డిఏ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని, దయచేసి మీరు అనుమతి ఇవ్వాలని చెప్పేసి ఎలక్షన్ కమిషన్కి లెటర్ రాయడం జరిగింది. కానీ దాన్ని ఎలక్షన్ కమిషన్ నిరాకరించింది. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మీరు ఇచ్చుకోవాలని చెప్పేసి లెటర్లో దానికి రెస్పాండ్ కావడం జరిగింది. అయితే 30 తారీఖు ఎలక్షన్స్ కంప్లీట్గా రావడం వలన 2వ తారీఖున ఎలక్షన్ కమిషన్ అనుమతి ఇచ్చింది. సో 3వ తారీఖున ఎలక్షన్ రిజల్ట్ ఉండడం వలన ఏర్పడే కొత్త ప్రభుత్వం అనేది, ఒకవేళ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినట్లయితే ఉద్యోగులకు ఒక డిఏ ఇచ్చే అవకాశం ఉంది, లేదా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినట్లయితే ఉద్యోగులకు 2 నుంచి 3 డిఏలు ఇచ్చే అవకాశం ఉంది. సో 3వ తారీఖు వచ్చే ఫలితాలలో ఉద్యోగులకు ఒక డిఏ వస్తుందా లేదా 2-3 ఏడిఏలు వస్తాయనేది తెలుస్తాయి. సో చూస్తూనే ఉండండి మన ఛానల్.